हवाई चप्पल पहनने वाला साधारण हिंदुस्तानी भी हवाई जहाज में ट्रैवल करना चाहिए। ये कॉन्सेप्ट है उड़ान का। दाने वाला वेगी नहीं फ्लाइट नुगी ले पीआरसी मुझे माटे पीआरसी 2017 दाक इच्छी 18-19 एग्गोटी माला 20 के माला मोदी मल्ल फिटमेंटल 12 నెలల ఫిట్మెంట్లు ఇస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్ల తోటి అన్నాడు। ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మీకు ఎప్పుడు వస్తాయా? ఇంకో 20-25 ఏళ్ళు అయినపోతాయా? 17-18-19 సంవత్సరాలది కూడా ఇమీడియట్ గా ఇచ్చేయాలా? మరి నువ్వు ఇచ్చేదాకా డౌటే, పొంగనాలు కొడతా ఉంటే ఎలక్షన్లు వస్తున్నాయని। ఇది ఈ వాగ్దానాలు కూడా 94,000 ఉద్యోగాలు కానీ ఈ పీఆర్సీ గాని ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మేము కొట్టిన చౌక మా భయానికి చేస్తున్నాయి। ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి। దిస్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీస్ గ్రోత్ ఇన్ తెలంగాణ అండ్ అక్రాస్ ద నేషన్। దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ మోడీస్ పాపులారిటీ అక్రాస్ ద నేషన్ అండ్ అక్రాస్ ద గ్లోబ్। మోడీ అంటే భయం పుట్టుకున్నది నాకు। ఇంకోటి ఇలా ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్ళీ ఏదో శుభవార్త చెప్పినట్టు చెప్పిండు। ఎన్నిసార్లు చెప్తారో మీ శుభవార్త ఇది? 8 అక్టోబర్ 2021 అండి। ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు। భట్టి విక్రమార్క వినతిపై స్పందించిన సీఎం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించలేదని వాళ్లే వెళ్లిపోయారని స్పష్టం చేశారు। మీకు సబ్జెక్ట్ అర్థమే ఉంటుంది కదా, పెద్ద మనిషి చేసుకుని ఆయన క్షమించుతాడు। ఏమే 6 నెలలు అయిపోయాయి మళ్ళా ఇవాళ వాళ్ళ వాగ్దానం చేసి ఎన్నిసార్లు వాగ్దానం చేస్తావా? ఎన్నిసార్లు చేస్తావు వాగ్దానం? ఇంకోటి ఆయన కొడుకు వాని పేరేందో ఉన్నది రాముడు, ప్రతిసారి అటు కర్ణాటక ప్రాజెక్టుకి నేషనల్ హోదా ఇచ్చిండ్రు, महाराष्ट्र प्राजेक्ट की जातीय हदा इच्छिर्, यूपी प्राजेक्ट की जातीय हदा इच्छिर्, कालेश्वरम गेटियर अटो मरी कालेश्वरम एटकीयो अड़ते अड़न प्रश्न की पार्लमेंट जलशक्ति मंत्री शाख इच्छि इंका वीलू ₹80,190 crores की वाल्यूड प्राजेक्ट इधी 2015-16 అది ఇలా 1.25 కోట్లకు పెరిగింది, ఏంటికి పెరిగింది చెప్పలేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు। ఎందుకు పెరిగింది? అడిషనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హ్యావ్ నాట్ బీన్ సబ్మిటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ। ఏంటికి పెరిగింది అంటే బండారం బయటపడుతుంది, ఆల్మోస్ట్ డబల్ అయింది। ఏంటి కోసం అయింది? ఫ్యామిలీ ఫండ్ కోసం అయింది। అది ఇస్తే బయటపడుతుందని ఇస్తలేడు, ఇవ్వకుంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా రాదు। ఇవాళ చెప్పండి తెలంగాణకు ఎవరు మోసం చేసినట్టు? ఎవరు మోసం చేసినట్టు? మళ్ళా ఈ 70,000 పుస్తకాలు చదువుకున్నోడికి ఒకటే పారాగ్రాఫ్ చదువుకోమని చెప్తున్నా। నూతన వ్యవసాయ చట్ట డ్రాఫ్ట్ పేజ్ నెంబర్ 3 క్లాజ్ 4.7